नमस्ते श्री सत्य न्यूज के स्वागत नेनु जया बुलेटिन मुंदुगा हेडलाइंस వేలిగొండ మొదటి సొరంగం ద్వారా ఆగస్టులో నల్లమల్ల జలాశయానికి కృష్ణా జలాలను విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జిల్లాలో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ లేఅవుట్లను పరిశీలించిన కలెక్టర్ పాల దిగుబడి మరింత పెంచుతూ తదనుగుణంగా మహిళా రైతులకు ఉపాధి అవకాశాలను పెంపుదల చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పాడి రంగాన్ని ప్రోత్సహిస్తుందన్న డిఆర్డీఏ పీడీ బాబురావు వెలుగొండ ప్రాజెక్టులో భాగమైన చిన్నకండలేరు ప్రారంభమయ్యే ప్రాంతంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటించారు. పెద్దారవీడు మండలం చెర్లోపల్లి వద్ద జరుగుతున్న టన్నెల్ పనులను రాష్ట్ర మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పనులు వేగవంతంగా చేపట్టాలని సూచించారు. పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకునేందుకు మంత్రి సురేష్ పోలీస్ జీప్లో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఎస్సీతో పాటు ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణ సంస్థ ఇంజనీర్లు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడానికి కార్యాచరణకు పూనుకున్నట్లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ వాడరేవు వినయ్ చంద్ ముఖాముఖి కార్యక్రమంలో వివరించారు. ఒంగోలు పర్యటనకు వచ్చిన సందర్భంగా వినయ్ చంద్ ను కలిసినప్పుడు ఆరోగ్యశ్రీ అమలు తీరును క్షేత్రస్థాయి వరకు ఈ పథకాన్ని తీసుకువెళ్లడానికి అనుసరిస్తున్న ప్రణాళికలను వివరించారు. ఆయన మాటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటికే 2500 ప్రొసీజర్స్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. మరిన్ని ప్రొసీజర్స్ అమలు చేసేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ వాడరేవు వినయ్ చంద్ జిల్లాల వారీగా స్వయంగా పర్యవేక్షిస్తుందని వివరించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు జాయింట్ కలెక్టర్లను అడిషనల్ సీఈఓలుగా ఎక్స్ అఫిషియోలుగా నియమించినట్లు వినయ్ చంద్ వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు జిల్లా స్థాయిలో వారు చర్చిస్తూ ముందుకు తీసుకువెళ్తారన్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం గ్రామస్థాయిలో తర్వాత క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలవుతోంది వాటి తీరుతెన్నుల్ని పరిశీలించడం కోసం ఈరోజు ప్రకాశం జిల్లాలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తరపున పలువురు సీనియర్ అధికారులతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. కొరిసపాడు మండలంలో 104 ఈ రోజున కొరిసపాడు గ్రామానికే వెళ్ళి అక్కడ ఫీల్డ్లో ఏ విధంగా సేవలు అందిస్తున్నారన్న దాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది. తర్వాత అక్కడే ఉన్నటువంటి పిహెచ్సిలో కూడా ఆరోగ్యమిత్ర ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, దాంతోపాటుగా 2 ప్రైవేట్ హాస్పిటల్స్ని కూడా మన ప్రకాశం హాస్పిటల్స్ తర్వాత కిమ్స్ హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఆరోగ్యశ్రీ పథకం సంతృప్తికరంగా అమల్లో ఉంది. కొంతమంది పేషెంట్స్తో కూడా ప్రత్యక్షంగా ఆరోగ్యశ్రీలో లబ్ధి పొందిన పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా సాటిస్ఫాక్టరీ ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొంచెం దీన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో కొన్ని ఐటీ ఇంటర్వెన్షన్స్ కూడా తీసుకొస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం ఆరోగ్యమిత్రాలు జిల్లాలో పూర్తి స్థాయిలో దాదాపుగా 120-130 మంది ఆరోగ్యమిత్రాలతోటి శిక్షణా శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు తర్వాత మధ్యలో కలెక్టర్ గారిని కూడా కలవటం జరిగింది. వారికి కూడా స్కీమ్లో వస్తున్నటువంటి మార్పులు, కొత్తగా యాడ్ అవుతున్నటువంటి ప్రొసీజర్స్, ఏ విధంగా అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మనం ఆరోగ్యశ్రీ కార్డులు అప్లై చేసిన వెను వెంటనే 10 రోజుల్లో ఇస్తున్నాము, తర్వాత వాటి తీరుతెన్నుల్ని పరిశీలించడం కోసం జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ అందరినీ కూడా అడిషనల్ సీఈఓ ఆరోగ్యశ్రీగా ఎక్స్ అఫిషియోగా నియమించడం కూడా జరిగింది. వారిని కూడా కోరాము, జాయింట్ కలెక్టర్ గారిని కూడా దగ్గరుండి పరిశీలించి ఏదన్నా సలహాలు సూచనలు ఉన్నా కూడా మాకు తెలియజేయమని చెప్పాము.
రాష్ట్రంలోని 2500 మంది ఆరోగ్యశ్రీ మిత్రలకు కొత్తగా స్మార్ట్ ఫోన్ ఇవ్వనున్నట్లు సీఈఓ వెల్లడించారు. యాప్ల ద్వారా ఎప్పటికప్పుడు పథకం గురించి సమాచారం ఇస్తూ పేద ప్రజలంతా వినియోగించుకునేలా చూస్తామన్నారు. ప్రస్తుతం జిల్లాల వ్యాప్తంగా ఆరోగ్య మిత్రలకు శిక్షణ ఇస్తున్నామని, ఈ నెల 20 తర్వాత మండల స్థాయిలో ఆరోగ్య మిత్రలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నెక్స్ట్ 2-3 మంత్స్ లో మంచి మార్పులతోటి ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేయడం కోసం దాదాపుగా 2500 కొత్త స్మార్ట్ ఫోన్స్ ని ఆరోగ్య మిత్రాలకు ఇవ్వడంతో పాటు ప్రస్తుతం వారు ఆపరేట్ చేస్తున్నటువంటి యాప్ లో కూడా మంచి చేంజెస్ ని తీసుకొస్తున్నాం, ఎన్హాన్స్మెంట్స్ తీసుకొస్తున్నాం. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ జిల్లా శిక్షణ కార్యక్రమాలతో పాటు మండల స్థాయి శిక్షణ కార్యక్రమాలు కూడా ఫిబ్రవరి 15-20 తర్వాత నుంచి ప్రారంభిస్తున్నాము. సో ఓవరాల్ గా మనకి స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేది క్షేత్రస్థాయిలో ఆరోగ్య ఆసరా గాని ఆరోగ్య మిత్ర గాని వీరు చాలా కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి టీమ్ లీడర్స్ అందరితోటి ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ రిమ్స్ లో నిర్వహించడం జరిగింది. రిమ్స్ లో ఉన్నటువంటి ఆరోగ్య మిత్రతో కూడా ఇంటరాక్ట్ అవడం జరిగింది. సో ఈ ఇన్స్పెక్షన్స్ ఇవి అన్ని జిల్లాల్లో కూడా 13 జిల్లాల్లో పూర్తి చేసుకుని మరింతగా స్కీమ్ ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 70 నుండి 75% మంది బాధితులు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు పొందినట్లు వినయ్ చంద్ వెల్లడించారు. ప్రస్తుత థర్డ్ వేవ్ లో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందన్నారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు ఆటో డెబిట్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నట్లు సీఈఓ వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుండి ఈ విధానంలో బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. జనవరి నెలకు సంబంధించి 630 కోట్ల రూపాయలు సింగిల్ స్ట్రోక్ లో చెల్లించినట్లు వివరించారు. అంటే కోవిడ్ లో మనకి ప్రభుత్వం ఇప్పటికే ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. కోవిడ్ లో ఉన్నటువంటి అన్ని ప్రొసీజర్స్ ని కూడా ఆరోగ్యశ్రీ కిందకు తీసుకురావడం జరిగింది. ఏ పేదవాడైనా సరే అతను కోవిడ్ బారిన పడినప్పుడు నార్మల్గా హోమ్ ఐసోలేషన్లో కాకుండా ఏదైనా హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో అతనికి రూపాయి ఖర్చు లేకుండా చికిత్స చేయాలన్నది ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చున్నారు. దానికి సంబంధించి కూడా ఈరోజు కోవిడ్కి ఆల్దో ఒమిక్రాన్లో మనకి అంత హాస్పిటల్లో అడ్మిషన్స్ తక్కువగానే ఉన్నప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ప్రొసీజర్స్ మీద అవగాహన కల్పించడంతో పాటు హాస్పిటల్స్ కూడా సర్క్యులర్స్ ఇష్యూ చేశాం. ఎక్కడ హై ఛార్జెస్ చేసినా డబ్బులు వసూలు చేసినా కూడా కొంత క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ థర్డ్ వేవ్లో అయితే మాకు పెద్దగా కంప్లైంట్స్ లేవు, ఎందుకంటే అడ్మిషన్స్ కూడా తక్కువగా ఉన్నాయి. బట్ పూర్తి స్థాయి అప్రమత్తతోటి జీవోలు యాజ్ ఇట్ ఈస్గా అమలయ్యే విధంగా వారికి కూడా సూచించడం జరిగింది. అంటే ఆ వివరాలు పూర్తిగా చెప్పలేము కానీ, బట్ ఏ హాస్పిటల్లో మనం ఆరోగ్యశ్రీ కింద నోటిఫై చేసిన హాస్పిటల్స్ దాదాపు 200 పైచలకు మనకి స్టేట్ వైడ్ ఆరోగ్యశ్రీ ఎక్స్క్లూజివ్ హాస్పిటల్స్ ఉన్నాయి. వాటితో పాటు జాయింట్ కలెక్టర్స్, కలెక్టర్స్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా హాస్పిటల్స్ నోటిఫై చేశారు. వీటన్నిటిలో కూడా మనకి 75-80% పేషెంట్స్ ఆరోగ్యశ్రీ కిందే మనకి లబ్ధి పొందారు. అంటే ఎవరో ఒక 25-30% ఉన్నత వారికి, అంటే ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళు కానీ లేకపోతే పై ఆర్థికంగా వారు బాగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆరోగ్యశ్రీ అవసరం లేదు. బట్ 75-80% పేషెంట్స్ని మాత్రం ఆరోగ్యశ్రీ కిందే చికిత్స చేసి వారికి పే చేయడం జరిగింది. ప్రొసీజర్స్ ముఖ్యమంత్రి గారు ఎప్పటికీ ఇది శాశ్వతం కాదు, ఇప్పుడున్న 2500 ప్రొసీజర్సే దేశవ్యాప్తంగా హైయెస్ట్ ప్రొసీజర్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశ్రీలోనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఆయుష్మాన్ భారత్ కన్నా కూడా మన దగ్గర ఉన్నటువంటి ప్రొసీజర్స్ దాదాపు 1200-1300 ఎక్కువ ప్రొసీజర్స్ మన దగ్గర అమలవుతున్నాయి. ఇవి కాకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి కొత్త ప్రొసీజర్స్ ఏమున్నా కూడా ఎప్పుడూ కూడా వాటిని కంటిన్యూస్గా అప్డేట్ చేసి యాడ్ చేయమని చెప్పి సూచించారు. దానికి సంబంధించి ఒక కమిటీని కూడా వేయటం జరిగింది. వైద్యుల నుంచి వచ్చే సూచనల ఆధారంగా ఏవైతే ఎక్కువ డిమాండ్లో ఉన్నాయో ఆ ప్రొసీజర్స్ని కూడా యాడ్ చేయడంతో పాటు ఉన్న ప్రొసీజర్స్లో కూడా రేట్లు మళ్ళీ మార్పులు కానీ వాటిని పెంచడం కానీ నిరంతరంగా ఇది కొనసాగించమని చెప్పి ఆదేశించున్నారు. దానికి అనుగుణంగానే మనం కూడా దీన్ని అప్డేట్ చేసే కార్యక్రమాన్ని కంటిన్యూస్ ప్రాసెస్గా పెట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీలో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు ఆటో డెబిట్లోకి తీసుకొచ్చాం. అంటే జనవరి 1వ తారీఖు నుంచి ఆటో డెబిట్ స్కీమ్ అంటే 15 నుంచి 20వ తారీఖు ప్రతి నెల ఆరోగ్యశ్రీ బిల్స్ పూర్తి స్థాయిలో క్లియర్ అవుతాయి. మొన్నే మనకి జనవరి 15 నుంచి 20 లోపల 630 క్రోర్స్ సింగిల్ స్ట్రోక్లో రిలీజ్ చేశాం. ఈ ఫిబ్రవరి 15 నుంచి 20 లోపల ఈ 1 మంత్లో జరిగిన బిల్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇదే ప్రాసెస్ కంటిన్యూస్గా ఎవ్రీ మంత్
15 నుంచి 20వ తేదీ లోపల ఆరోగ్యశ్రీ బిల్స్ మాత్రం ఖచ్చితంగా క్లియర్ అవ్వాలన్నది ప్రభుత్వ ఆదేశాలు. దానికి అనుగుణంగానే ఆటో డెబిట్ స్కీమ్ లోకి స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. పార్లమెంటులో మాగుంట శ్రీనివాసరెడ్డి విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు విషయమై ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. ఇటీవల కాలంలో విద్యుత్ వాహనాల వాడకం గణనీయంగా పెరిగిందని, దీనికి అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెరగడం లేదని మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినా ఎందుకు ఏర్పాటు చేయడం లేదన్నారు. దీనిపై భారీ పరిశ్రమల శాఖ మంత్రి కృష్ణపాల్ సమాధానమిస్తూ, దేశంలో 4000కు పైగా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. అయితే కేవలం 400 స్టేషన్లు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థల సమస్య పెద్ద అవరోధంగా మారిందన్నారు. పాల దిగుబడిని మరింత పెంచడంతో పాటు మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పాడి రంగాన్ని ప్రోత్సహిస్తుందని డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ బాబురావు తెలిపారు. కొత్తపట్నం మండలం అల్లూరులోని అమూల్ పాల సేకరణ కేంద్రాన్ని పీడీ బాబురావు పరిశీలించారు. పాల సేకరణ జరుగుతున్న తీరును పరిశీలించారు. వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అమూల్ పాల సేకరణ కేంద్రాలలో పాలు పోసే మహిళలకు గేదెలు కొనుగోలు చేసేందుకు రుణాలు అందజేయనున్నట్లు పీడీ బాబురావు తెలిపారు. పాల కేంద్రంలో పాలు పోసే లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారు. కార్యక్రమంలో కొత్తపట్నం ఏపీఎం రజియా ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం కొద్దిగా తగ్గినా పేదల మధ్యతరగతి జీవుల జీవితాలు ఇంకా గాడిన పడలేదు. మళ్లీ జనజీవన స్రవంతిలోకి కుటుంబ పోషణ నిమిత్తం ఇప్పుడిప్పుడే బతుకు పోరాటాన్ని మొదలు పెడుతున్నారు. కరోనా రాకముందు పరిస్థితుల్ని మనం కొద్దిగా వెనుకటి కాలానికి వెళ్లి పరిశీలిస్తే సండే మార్కెట్ సందడి గుర్తుకొస్తుంది. రెగ్యులర్గా వ్యాపారాలు చేసేవారు దుకాణాలు కట్టుకునో లేదా అద్దెకు తీసుకునో సోమవారం నుండి శనివారం వరకు వ్యాపారం చేసుకుంటారు. అయితే ఈ సండే మార్కెట్ వ్యాపారులు ఆదివారం మూసి ఉంచిన దుకాణాల ముందు ఫుట్పాత్లపై వ్యాపారాలు చేస్తుంటారు. గతంలో ప్రతి ఆదివారం నగరంలోని ప్రధాన వీధులలో జనం రద్దీతో కొనుగోళ్ల సందడి కనిపించేది. ఇప్పుడు అందరి
పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో కొనుగోలుదారులు లేక సండే మార్కెట్ వెలవెలబోతోంది. కోవిడ్ ప్రభావం కొద్దిగా తగ్గిన నేపథ్యంలో అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా ప్రయత్నాలు మొదలుపెడుతున్నాయి. ఈ సండే మార్కెట్లో చిన్న చిన్న గుడారాలు, తోపుడు బండ్లు పెట్టుకుని చెప్పులు, దుస్తులు, చిత్రపటాలు, బెల్టులు, పర్సులు, కీచైన్లు, గిల్ట్ నగలు, సెల్ ఫోన్ కవర్లు, చిన్న చిన్న గృహోపకరణాలు అమ్ముకుంటూ వందల మంది జీవనం సాగిస్తున్నారు. అయితే దుకాణాలు అద్దె భరించలేక, నిర్మించుకునే స్తోమత లేక కేవలం ఆదివారం మాత్రమే జరిగే వ్యాపారాలు వీరికి ఆధారం. ఆదివారం జరిగే అమ్మకాలతో మిగిలిన 6 రోజులు జీవిస్తున్నామని అంటున్నారు. 2 ఏళ్లుగా కరోనా దెబ్బతో బతుకుబండి తలకిందులు అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇంకా తొలగిపోని కరోనా ప్రభావం, మరోవైపు కుటుంబ పోషణ, ఎలా బతకాలో అర్థం కాక అప్పుల ఊబిలో కూరుకుపోయామని చెప్పారు. ఆదివారం నాడు సుమారుగా జరిగి కాస్తో కూస్త ఆదాయం సమకూరితే కొద్ది కొద్దిగా అప్పులు తీర్చుకోవడంతోనే సరిపోతుందని, ఒక్కరోజు గడవటమే కష్టంగా ఉందని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొంటాయో, ఎప్పటికీ కోలుకుంటామో భగవంతుడికే తెలియాలి అని వాపోతున్నారు. బాగున్నాయి కానీ ఇప్పుడు మాత్రం వ్యాపారాలు అసలు ఏమి లేవు. మాకు ఉన్న 4 కుర్రాళ్ళ కాపులు ఉన్న వాళ్ళని కూడా తీసేసాం, వ్యాపారాలు లేక. కాబట్టి మాకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మాకు సహాయం చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 13 షాపులు ఉన్నాయి. ఈ 13 షాపులకి మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. మెరుకుతో తీంచాలి అయ్యా. ఓనర్ యాకు బిస్సాల్సి కర్రా ఇద్దరు కాం ఎదరిసి దుకాణం రేతా రంగరాజుమే ఒక రిమ్స్ హాస్పిటల్ దోజగా రేతా అవి ఈ సంవత్సరం డౌన్ కరోనా టైమ్ నా ఉస్కే లోగ డరతే డరతే ఉస్కే అభితో వ్యాపార కమ్ హోయా. అబ్ 3 సాల్ పేలే అచ్చా తా వ్యాపార అభి క్యా హై కి వో కరోనా టైమ్ కో కస్టమర్ ఆతా నే ఇత్తే అభి క్యా హై కి తోడా సీజన్ భీ డౌన్ హోగ్యా తో అభి ధందా తో నహీ హై కర్ రహే హై బేఠే హై అభితో కామ్ వైసే హీ హా శాలి కాలం అప్పుడు కొద్దిగా బాగుండది. ఇప్పుడు ఈ సంవత్సరం 2 సంవత్సరం నుంచి తగ్గిన సార్. లేదు లేదు రేట్ మాకాడే నార్మల్ రేట్ ఇది స్టార్టింగ్ 100, 150, 120 స్టార్టింగ్ ఓ జోడి 3000 దాకా ఉంది. 5 వారం అంటే 4000 అవుతా. ఏం సరిపోయింది సార్? ఉత్త దూర్ సానా బోలేతో బహుత్ కష్ట అవుతా. ఫ్యామిలీ బీదర్ అయినా సోనా బీదర్ మచ్చర్ సోనా బీదర్ ఇదరి సొంత ఏం ఖానా వానా ఇదరిచి బనాలేదే వైసా స్థితి అవి. జిల్లాలో గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కొత్తపట్నం ఈతమొక్కల గ్రామాల్లో గృహ నిర్మాణ లేఅవుట్లను పరిశీలించారు. జిల్లాలో గృహ నిర్మాణ శాఖ ద్వారా మంజూరు చేసిన లేఅవుట్లలో ఫిబ్రవరి నెలాఖరులోగా బేస్మెంట్ వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గృహ నిర్మాణ శాఖ ద్వారా మంజూరు చేసిన లేఅవుట్స్లలో రుణాలు తీసుకున్న లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు చేపట్టాలన్నారు. 2 వారాల్లో గృహ నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారుల గృహాలను రద్దు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. గృహ నిర్మాణం కోసం లబ్ధిదారులకు అవసరమైన బ్యాంకు రుణాలను అందజేయడం జరుగుతుందన్నారు. ప్రత్యేకంగా వాళ్ళతో ఎందుకంటే ఈ టైంలో అమౌంట్ కూడా పడుతుంది. ఈ రోజు హౌసింగ్ లో ఒక ప్రోగ్రామ్ వారం 10 రోజులు అమౌంట్ పడుతుంది. ఇప్పుడు రాజేశ్వరి కదా, అక్కడ సీతామహాలక్ష్మి చెప్పారు కదా, ఈ రోజు రేపు నిన్న మొన్న చేశారు బిల్ అప్లోడ్. కనీసం మాక్సిమం 10-12 రోజులు పడుతుంది. 10 రోజులు మాక్సిమం చెప్తుంది, వారం లోపల కూడా పడుతుంది. సో ఎంత మీరు చేస్తున్నారు, ఎంతో రావాలో మీకు వారం వారం 10 రోజులు అమౌంట్ పడుతుందండి. సో అమౌంట్ రిలీజ్కి ప్రాబ్లం లేదు. మధ్యలో హైకోర్టు ఆర్డర్ వల్ల ఆగింది, ఇప్పుడు ఎలాంటి మనకి సమస్యలు లేవు. కానీ అదనంగా కొంత మన ఖర్చు చేయాల్సిందే, ఇందులో మనకి ఏమి లేదు. ఒకసారి ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి కొద్దిగా మన లబ్ధిదారులు కూడా ప్లాన్ చేసుకోవాలి. ఆ విధంగా మన వాళ్ళు కూడా చెప్పాలి, చేస్తే అవుతుంది. అయిన తర్వాత ఇప్పుడు ఏముంది ఇక్కడ, మీరు అన్ని రూఫ్ లెవెల్ దాకా ఇక్కడ 80% ఇల్లు వస్తే ఇప్పుడు ఇక్కడ రోడ్. అనంతరం కొత్తపట్నం గ్రామంలో సచివాలయాన్ని తనిఖీ చేశారు. గ్రామంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. కొత్తపట్నంలో రెవెన్యూ వ్యవస్థ గాడి తప్పిందని, అధికారులు పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె విశ్వనాథన్, ట్రైనీ కలెక్టర్ సేతు మాధవన్, గృహ నిర్మాణ శాఖ డిఈఈ వెంకట నారాయణరెడ్డి, ఎంపీడీఓ సుజాత, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి చెప్తున్నాను ఫేస్ అవ్వలేదు సార్ ఆర్డర్ తీసుకోవాలి ఫేస్ చేయడం ముందు రాసి పెట్టండి నేను ఉంది ఆప్షన్ ఫేస్ అవ్వకపోతే మాకు ఎన్నిసార్లు చెప్పాలా జేసీ గారు వారం వారం చెప్తున్నారు మీకు టీసీ టీసీలో కూడా ప్రత్యేకంగా చెప్పాను मतलब सर्वे Secretary business call DA VRO DA call all of them there one day wherever they are less than 85% first let the first round of TC tomorrow to give them 48 hours to you. Another after 48 hours to call them there nee valla memo avala nee valla mee cheyakapothe मैं चूस एपूर बीआर एपड़ी पनी अवतनी चूस मैम डिजिटल असीस्टेंट टेली काफरेंस चुप्तना अटेंड कॉलेज अर्थम रेदा मैं जिला डिजिटल डेटा एंट्री केंटे इलां कारण मैं कमु चेयकते नैन पर्फॉमस ना पर्फॉमस बागे सर्वे नंबर सर्वे नंबर सर्वे नंबर सर्वे संवत्सरं मुंदे वच्चारु सर्वे नंबर तेलीदा इप्पुडु मर्चिपोयारा वन इयर लो इप्पुडु वरकु आ तप्पुलो पनी पनी तेलियदु पनी तेलियकपोते इन्नी वस्तायि వీధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు విఆర్ఓలను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సస్పెండ్ చేశారు కలెక్టర్ కొత్తపట్నం మండలంలో పర్యటించారు తొలుత పక్కా గృహాల నిర్మాణాలు జరుగుతున్న లేఅవుట్లను పరిశీలించారు అనంతరం ఆర్బీకేలను సందర్శించారు తర్వాత సచివాలయాన్ని తనిఖీ చేశారు ఆ సమయంలో కొత్తపట్నం 1-2 విఆర్ఓలు దాసరి పోలయ్య నరేంద్రలు అందుబాటులో లేరు వారు ఎక్కడ అంటూ కలెక్టర్ అధికారులను అడిగారు వారి కోసం వేచి చూశారు అరగంట తర్వాత ఇద్దరు సచివాలయానికి రాగా ఓటీఎస్ వివరాలను అడిగారు వారి వద్ద పూర్తి సమాచారం లేదు దీంతో ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలోనే ఇద్దరు చీమకుర్తి నగర పంచాయతీ చైర్మన్ చల్లా అంకులు వృద్ధాప్య పింఛను అందుకుంటున్న విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది 70 ఏళ్లకు పైగా వయసున్న అంకులు వైసీపీ తరఫున చైర్మన్ గా ఎన్నికయ్యారు అంతకు ముందు ఆయన 10870977 8 గుర్తింపు నంబర్ తో వృద్ధాప్య పింఛను పొందేవారు పదవిలోకి వచ్చిన తర్వాత కూడా గతంలో వలే పింఛను తీసుకునడంతో సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది ఉప్పు రైతులను ఇటీవల కురిసిన అకాల వర్షాలు కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి అప్పుల ఊబిలో విలవిల్లాడుతున్నారు కొత్తపట్నం మండలంలోనే అధికంగా సాగయ్యే ఉప్పు రైతులను అకాల వర్షాలు నిట్ట నిలువున ముంచాయి మళ్ళీ పెట్టుబడులు పెట్టి సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ప్రత్యేకం జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు ఉప్పు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి
ఊహించని రీతిలో వెంట వెంట కురిసిన వర్షాలు ఆర్థికంగా నష్టం కలిగించడంతో అప్పులు ఊబిలో చిక్కుకొని విలవెల్లాడుతున్నారు. జిల్లాలో కొత్తపట్నం, పాదర్తి, మోటుమాల, దేవరంపాడు, చినగంజం, ఉప్పుగొండూరు, సింగరాయకొండ సమీపంలో ఉన్న ఉళ్లపాలెం వంటి గ్రామాల్లో ఉప్పు పంట సాగుతుంది. ఒక్క కొత్తపట్నం మండలంలో సుమారుగా 2200 ఎకరాల్లో ఉప్పు పంట సాగు చేస్తున్నారు. ఈ ఉప్పు పంటను ఏటా నవంబర్ డిసెంబర్ నెలలో సాగు చేస్తుంటారు. అయితే ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతులను నిలువున ఉంచాయి. ఉప్పు మడులు పూర్తయ్యే సమయంలో కురిసిన అకాల వర్షాలతో సాగు మళ్లీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క రైతు 2 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు సాగు చేస్తారు. ఎకరాకు దాదాపు 30,000 ఖర్చు అవుతుంది. 3 సార్లు వర్షాలు దెబ్బతీయడంతో 2 ఎకరాల రైతుకు 90,000 వరకు నష్టం పోవాల్సి వచ్చింది. 10 ఎకరాల రైతు 3 సార్లు కురిసిన వర్షాలకు 9 లక్షల వరకు నష్టపోయారు. దీనితో రైతులకు ఊహించని రీతిలో పంట సాగుకు పెట్టుబడి పెరిగిపోయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో వడ్డీలకు తెచ్చుకొని మరీ ఆలస్యంగా పంట సాగు చేస్తున్నారు. ఇప్పటికే కొత్త ఉప్పు రావాల్సిన సమయంలో అకాల వర్షాల కారణంగా మళ్లీ సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అయ్యన్న అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల అకాల వర్షాల వల్ల బాగా రైతు నష్టపోయినాడు. నేను సుమారు 4 ఎకరాలు చేస్తున్నాను. నేను ఇప్పుడు 3 సార్లు కొటార్ని సాగు చేశాను. 3 సార్లు దెబ్బతిన్నది అకాల వర్షాల వల్ల. మేము దీనికి 1 ఎకరాకి వచ్చి ఖర్చు పెట్టాలంటే దాదాపు 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది 1 ఎకరాకి. మేము కూడా అక్కడక్కడ అప్పులు తీసుకొని వచ్చి ఈ 1 సేద్యాన్ని సాగు చేసుకొని జీవనాధారం పోసి జీవనాధారం చేసుకుంటూ ఉంటాము. మాకు చాలా రైతులకి చాలా నష్టం జరిగినది. దీన్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకొని వెళ్ళి ప్రభుత్వం దృష్టిలోకి ఇచ్చి ప్రభుత్వం ఈ రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ప్రస్తుతం రైతు అందరూ ఉప్పు మడలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మళ్లీ 2 రోజుల నుంచి మేఘాలు అలుముకుంటుంటే రైతులందరూ ఆందోళన చెందుతున్నారని శంకర్ రెడ్డి అనే రైతు తెలిపారు. ఏటా ఉప్పు రైతుల కష్టాలు అన్ని ఇన్ని కావని మరో రైతు వాపోయారు. సొంత పొలాలు ఉన్న రైతుల పరిస్థితి ఇలా ఉంటే కౌలు రైతుల పరిస్థితి మరొక రకంగా ఉంది. ఎకరాకు 20,000 కౌలు చెల్లించడమే కాకుండా అకాల వర్షాలతో 3 సార్లు పంట సాగు దెబ్బతిని 90,000 వరకు నష్టపోయామని శ్రీనివాస్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తుల కారణంగా పంట చేతికొచ్చేదాకా నమ్మకం లేదని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉప్పు రైతుల కష్టాలను గుర్తించి తక్షణమే ఆదుకోవాలని కోరారు. నేను ప్రతి సంవత్సరం 10 ఎకరాలు చేస్తుంటానండి. అదేవిధంగా ఈ సంవత్సరం డిసెంబర్లో చేయాల్సిన సేద్యం ఇప్పుడు అకాల వర్షాల వల్ల మాకు మార్చిలో వెనకబడిపోయాము. దీనివల్ల మాకు ఎకరాకు వచ్చి 30,000 అయిద్దండి. 30,000కి 10 ఎకరాలు 3 లక్షలు అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ పంట 3 లక్షలు నష్టం ఆడింది. డిసెంబర్లో దెబ్బకొట్టిందండి, అదే 3 లక్షలు నష్టమైంది. 2 టిప్పులు, ఇది 3వ టిప్పు కూడా అదే విధంగా దెబ్బతిన్నదండి. ఇప్పుడు మార్చికి వచ్చే స్థితిలో ఉంది. దయచేసి ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మమ్మల్ని గట్టిగా ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు 16వ తేదీన జరుగుతాయని జడ్పీ సీఈఓ బి జాలిరెడ్డి తెలిపారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్య, మహిళా శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమ ప్రణాళిక, ఆర్థిక పనుల స్థాయి కమిటీ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. సమావేశాలకు సంబంధిత శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని తెలిపారు. జిల్లాలో ఆశాజనకంగా అరటి సాగు జరుగుతుంది. కరోనా సమయంలో పూర్తి నష్టాలను చవిచూసిన అరటి రైతులకు ఆశాజనకమైన వాతావరణం కనిపిస్తుంది. జిల్లాలో 2,000 హెక్టార్లకు పైగా అరటి సాగవుతుంది. కొత్తపట్నం మండలంలో ప్రధానంగా రైతుల్లో అరటి సాగు ఊపిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకం. జిల్లాలోని తీర ప్రాంతంలో అరటి సాగు ఆశాజనకంగా సాగవుతుంది. గత 20 ఏళ్లుగా అరటి సాగు చేసే రైతులు ప్రత్యేకంగా ఉన్నారు. మండల కేంద్రమైన కొత్తపట్నంతో పాటు డొంకందొరువు కాలనీ, గవళ్లపాలెం, వజ్జిరెడ్డిపాలెం, ఈతముక్కల, మన్నూరు తదితర ప్రాంతాల్లో అరటి సాగు చేస్తున్నారు రైతులు. ఎకరాకు దాదాపు 30,000 పెట్టుబడి పెట్టి అరటి పిలకలు నాటుతారు. పంట నాటిన 6 నెలల నుంచి ఆకులు కోతకు వస్తాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి రైతులు కోతకు వస్తారు. నెలకు ఎకరా పంటలో 12,000 ఆకులు కోయడం జరుగుతుంది. ఒక ఆకు రూపాయి చొప్పున వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేస్తారు. అనంతరం హోటళ్లతో పాటు
చెన్నై అత్యధికంగా తరలిస్తారు. అక్కడ అరటి ఆకులకు మంచి ప్రాధాన్యత ఉంది. అన్నం అరటి ఆకులు తింటే ఆయురారోగ్యాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. ఈ నమ్మకం తమిళనాడులో ఎక్కువగా ఉంది. మన రాష్ట్రంలో కూడా అరటి ఆకులకు మంచి డిమాండ్ ఉంది. సీజన్లలో ఇంకా ఎక్కువగా అరటి ఆకులను వాడుతుంటారు. దీనివలన అరటి ఆకులకు పండ్లకు మంచి గిరాకీ ఉంటుంది. అరటి పంట ఒకసారి నాటితే 3 నుంచి 5 ఏళ్ల వరకు ఉంటుంది. వాతావరణం కుదిరితే ఏటా ఎకరాకు 1,45,000 వరకు ఆదాయం వస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలలో ఇది ఒకటని అల్లూరుకు చెందిన హరిచంద్రారెడ్డి. గత 20-30 సంవత్సరాల నుంచి అరటి సాగు చేస్తున్నాం. ఈ అరటి సాగులో ఒక ఎకరాకు వచ్చేసి 900 పిల్లలు నాటుతాం. 900 పిల్లలకు వచ్చేసి 6 నెలల తర్వాత ఇది ఫార్మేషన్ చేసిన తర్వాత 6 నెలలకి ఇది కోతకు వస్తాయి. ఎకరాకు వచ్చేసి నెలకు ఒకసారి 6 నెలల తర్వాత నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి 2 సార్లు కోస్తాం. 2 సార్లకి 12,000 ఆకులు దిగుతాయి. 12,000 వచ్చేసి ఆకు రూపాయల లెక్కన బేరగాళ్ళు కొనక్కెళ్తారు మా దగ్గర. అవి మద్రాస్ చెన్నైకి ఒంగోలు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. సంవత్సరానికి వచ్చేసి 140,000 వస్తాయి. దీని ఫార్మేషన్ మొదలుకొని 6 నెలల వరకు దాన్ని సాగు చేసినందుకు 30,000 ఖర్చులు అవుతాయి. ఈ సంవత్సరం కొంచెం వాటర్ సరిగా లేనందువల్ల 50% ఆగిపోయి ఉన్నారు. ఇప్పుడు 50% వేశారు. ఈ 50% కూడా ప్రజెంట్ బాగానే ఉంది. చెన్నైకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఒంగోలు. అయితే ప్రకృతి విపత్తుల సమయంలో అరటి తోటలు పడిపోయి ఎక్కువగా నష్టం వాటిల్లుతుందని రామకృష్ణారెడ్డి అనే రైతు తెలిపారు. నేను 20 సంవత్సరాలు తోట చేస్తున్నాను. కానీ తోటలో ఈ వర్షాలు లేనందువల్ల పెద్దగా ఆదాయాలు తగ్గుతున్నాయి. ఎకరాకి 30,000 ఖర్చు అవుద్ది. 5-6 నెలలకు ఒకసారి వస్తాయా వేసినాక. ఈ వర్షాలు ఈ తుఫాన్లు వచ్చినప్పుడు మేము బాగా దెబ్బతిని నష్టపోతున్నాము. గవర్నమెంట్ మమ్మల్ని అరటి తోటలను కూడా కొద్దిగా వాళ్ళ సరిధిలోకి తీసుకొని ఏదో ఆదుకోవాలని చూస్తున్నాము. మరింత నష్టపోవడం జరుగుతుందని మరో రైతు సుబ్బారెడ్డి తెలిపారు. పశ్చిమ ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల అరటి సాగు అవుతుంది. మొత్తం మీద అరటి సాగు ఆశాజనకంగా ఉన్నప్పటికీ సవ్వ నీటి మూలంగా చెట్లు ఎండుముఖం పట్టి రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి అని కోడూరు బ్రహ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాల నుంచి మేము కూడా అరటి సాగు చేస్తున్నాము. దీని పరిణామం ఏంటంటే వేసిన తర్వాత 3 రోజులకల్లా ఆకును కోసేయాలి. కోసేయకపోతే గాలి గుడ్డ నుంచి ఆకు అంతా పాడైపోతుంది. దీన్ని కట్ చేసి వ్యాపారస్తులు పంపిస్తే వాళ్ళు దీన్ని 300 రూపాయలకు అమ్ముకుంటూ మాకు 100 రూపాయలే 100 ఆకులకి ఇస్తున్నారు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము. దీని పరిణామం ఏంటంటే ఇది కొయ్యకుండా అట్లాగే పెడితే డ్యామేజ్ అయిపోతుంది. అందువల్ల ప్రభుత్వం దీన్ని గుర్తించి ఈ అరటి సాగు రైతులకి న్యాయం చేయబోతారు. భూగర్భ జలాలు అరటి సాగు ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టి సవ్వనీరు పడటం వలన అరటి చెట్లు సవ్వనీరుకు ఎండుముఖం పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 25 ఏళ్ల నుంచి అరటి సాగుపైనే జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయాల్లో అరటి ఆదుకోవాలని కోరారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2వ వారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల షెడ్యూల్ను బుధ గురువారాల్లో అధికారికంగా ప్రకటించనున్నారు. మార్చిలో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రీ ఫైనల్ పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. వివాహ వేడుకల్లో పోగొట్టుకున్న 16 గ్రాముల బంగారు చైన్ను 15 గంటల వ్యవధిలో బాధితులకు ప్రకాశం పోలీసులు అప్పగించారు. కందుకూరు మండలం వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన జి అనూష కుటుంబ సభ్యులతో కలిసి జరుగుమల్లి మండలం పంగులూరు వారిపాలెంలో 7వ తేదీన తన బంధువుల ఇంటికి వివాహానికి హాజరయ్యారు. 16 గ్రాముల చైన్ పోగొట్టుకోవడంతో ఎస్ఐ సురేష్ కు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సంఘటనా స్థలంలో విచారించి పి శివకృష్ణ అనే వ్యక్తి వద్ద చైన్ ఉన్నట్లు గుర్తించారు. బాధితురాలికి పోగొట్టుకున్న నగను అప్పగించారు. జరుగుమల్లి ఎస్ఐ సురేష్ సిబ్బందిని ఎస్పీ మల్లికా గారు అభినందించారు. జడ్పీహెచ్ఎస్ పాఠశాల 10వ తరగతి విద్యార్థి ఆదిత్య రూపొందించిన ప్రాజెక్టుకు రాష్ట్ర స్థాయిలో బహుమతి పొంది జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా అమ్మా చారిటీసీ తరఫున ప్రతినిధులు ఆదిత్యకు అభినందనలు తెలుపుతూ ప్రోత్సాహక బహుమతి అందజేశారు. చారిటీస్ కన్వీనర్ శేషగిరి నాయుడు విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించడానికి అమ్మా చారిటీస్ ముందుంటుందని తెలిపారు. హెచ్ఎం కేవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బహుమతి తనకి ఈరోజు ఇవ్వడం జరిగింది. ప్రతిభ గల విద్యార్థులను ఎప్పుడూ కూడా సమాజంలోని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని ఈ సందర్భంగా
అమ్మా చారిటీస్ తరఫున అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసరావు గారికి అమ్మా చారిటీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. వెలిగొండ మొదటి సొరంగం ద్వారా ఆగస్టులో నల్లమల్ల జలాశయానికి కృష్ణా జలాలను విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. జిల్లాలో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. లేఅవుట్లను పరిశీలించిన కలెక్టర్. పాల దిగుబడి మరింత పెంచుతూ తదనుగుణంగా మహిళా రైతులకు ఉపాధి అవకాశాలను పెంపుదల చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పాడి రంగాన్ని ప్రోత్సహిస్తుందన్న డిఆర్డిఏపిడి బాబురావు. సత్య న్యూస్లో నేటి మాట. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారికంటే మన మనసుని బట్టి మనల్ని ప్రేమించేవారే మనకు నిజమైన ఆప్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.